Hi friends, ఈ రోజు వీడియోలో వెజ్ హక్కా నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక ప్యాకెట్ వెజ్ హక్కా నూడిల్స్ తీసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీ సాస్ ఇంకా డార్క్ సోయా సాస్. మనకు కావాల్సిన వెజిటబుల్స్ ని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేను క్యాబేజ్ తీసుకున్నాను, ఇంకా క్యారెట్స్, 8 పచ్చి మిరపకాయలు, ఒక క్యాప్సికం, 1/2 ఉల్లిపాయ, ఇంకా కొంచెం కొత్తిమీర. అల్లం వెల్లుల్లిని ఈ విధంగా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో 4 పీసులు ఉంటాయి, నేను ఒక 2 పీసులు ఇలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మరుగుతున్న నీటిలో ఈ నూడిల్స్ ని వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే ఇవి బాయిల్ అయిన తర్వాత ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ వాటర్ అంతా ఒంపేసి నూడిల్స్ ని మాత్రం ఇలా ఒక ప్లేట్లో తీసి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ పోసుకుని మీడియం ఫ్లేమ్ పైన ఉంచుకోవాలి. ఆయిల్ వేడెక్కాక గ్రేట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్ని యాడ్ చేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు ఆనియన్స్ ని కూడా యాడ్ చేయాలి. ఇలా కొంచెం కొంచెంగా కలుపుతూ చిల్లీస్ ని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు క్యారెట్స్. దీనిలో రుచికి తగ్గ ఉప్పు ఇంకా పెప్పర్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికం ఇంకా క్యాబేజ్ ని కూడా యాడ్ చేసి కలపాలి. మూడు టీ స్పూన్ల చిల్లీ సాస్ ని యాడ్ చేసి బాగా కలిపిన తర్వాత నూడిల్స్ ని కూడా యాడ్ చేయాలి. కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మిగిలిన నూడిల్స్ ని కూడా ఇందులో యాడ్ చేసి ఫైనల్ గా ఒకసారి కలపాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్ ని యాడ్ చేసుకుని జాగ్రత్తగా కలిపి ఒక 3 నిమిషాల పాటు అలా కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవడమే. యమ్మీ వెజ్ హక్కా నూడిల్స్ రెడీ. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.